ఆండ్రాయిడ్ ఫోన్స్ కు వచ్చే కాల్స్ ని అలాగే ఎస్ఎంఎస్ లని మన జీమెయిల్ అకౌంట్ లోకి బ్యాకప్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికోసం మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్యాకప్ టు జీమెయిల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాకప్ ఎస్ఎంఎస్ ఎంఎంఎస్ కాల్ లాగ్ అని చెప్పేసి మూడు ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో వీటిని ముందు సెట్ చేసుకోవాలంటే ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసేసి ముందు మా అకౌంట్ని లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జీమెయిల్ అకౌంట్ సెటప్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేసేసి మనం మన అకౌంట్ని లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ అనేది ఇప్పుడు అథెంటికేషన్ కనెక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ నా పర్టికులర్ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ని లింక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి బ్యాకప్ టు జీమెయిల్కి యాక్సెస్ ఎలా చేయాలో వద్దని అడుగుతుంది. సో ఎలా యాక్సెస్ అనే బటన్ ప్రెస్ చేయండి. వన్స్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళా అది వెనక్కి రిటర్న్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ పర్టికులర్ అకౌంట్కి నా అకౌంట్కి sirs@gmail.com అనే అకౌంట్కి ఇది లింక్ అయి ఉంది. వన్స్ లింకింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం జీమెయిల్ లేబుల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ద్వారా ఇప్పుడు బ్యాకప్ తీయబోయే ఎస్ఎంఎస్కి మనకి జీమెయిల్ అకౌంట్లో ఏ లేబుల్ కనపడాలి అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఎంఎస్ కోసం డొకోమో ఎస్ఎంఎస్ న్యూ వన్ అని చెప్పేసి ఒక లేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. అలాగే కాల్ లాగు, కాల్ లాగ్ కోసం వచ్చేటప్పటికి ఇంకో లేబుల్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డొకోమో కాల్స్ న్యూ వన్ అని చెప్పేసి ఒక లేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. వన్స్ ఈ రెండు క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనం బ్యాకప్ అనే దాన్ని టిక్లు పెట్టేసేసి బ్యాకప్ నవ అనే బటన్ ప్రెస్ చేసామంటే కనుక ఇక్కడ బ్యాకప్ అనేది అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి బ్యాకప్ అనేది జరుగుతూ ఉంది. సో వన్స్ బ్యాకప్ పూర్తయిన తర్వాత మనకి ఈ పర్టికులర్ రెండు లేబుల్స్తోనూ పీసీలో అంటే మన గూగుల్ అకౌంట్లో మన ఎప్పుడెప్పుడు ఎవరికి కాల్ చేసామో అలాగే మనకు వచ్చిన ఎస్ఎంఎస్ డీటెయిల్స్ మొత్తం ఎవ్రీథింగ్ దీంట్లో కనబడుతూ ఉంటాయి. చూసారు కదా ఇక్కడ బ్యాకప్ అంటే ఎన్ని ఐటమ్స్ బ్యాకప్ అయినాయి అన్నది ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం మన జీమెయిల్ అకౌంట్లో ఎలా కనబడుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ పీసీలోకి వచ్చేసి నా జీమెయిల్ అకౌంట్లో చూస్తే కనుక దీంట్లో డొకోమో ఎస్ఎంఎస్ న్యూ అని చెప్పేసి న్యూ వన్ అని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. సో మనకి వచ్చే మీ ఎస్ఎంఎస్లన్నీ ఇలాగ మన జీమెయిల్ అకౌంట్లో పర్మనెంట్గా స్టోర్ అవుతూ ఉంటాయి. అలాగే డొకోమో కాల్స్ న్యూ వన్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక నాకు వచ్చిన కాల్స్ ఈ డీటెయిల్స్ కూడా దీంట్లో అవైలబుల్ అవుతూ ఉన్నాయి. అంటే ఏ కాల్ ఎప్పుడు వచ్చింది ప్లస్ డీటెయిల్స్ అనేది దీంట్లో అవైలబుల్ అవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే సైట్ని వీడ్ చేయగలరు.